అర్బన్ హెల్త్ సెంటర్ ఉర్దూ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అదేవిధంగా సచివాలయానికి ఈరోజు ప్రారంభ మహోత్సవానికి వచ్చేసిన ఎమ్మెల్యే గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఎమ్మెల్యే గారు పెద్ద మనసుతో ఈరోజు నాకు వార్డులో ఏమి ఇంత అభివృద్ధి పనులు చేయడం చాలా సంతోషంగా ఉంది. అర్బన్ హెల్త్ సెంటర్కు 80 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉర్దూ ఇంగ్లీష్ మీడియం స్కూలు మరియు సచివాలయానికి దాదాపుగా 1 కోటి రూపాయలతో మా ఈరోజు నాకు వార్డులో నాకు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఈ వార్డు ప్రజలకు, ఈ పెద్దలు పల్లెటి మూలాలి మామ గారికి, మధురభాష గారు గారికి, పల్లెటి మామ గారికి, నా స్నేహితులు సభ్యుల గారికి, నా మిత్రుడు సర్దార్ గారికి అందరికీ నేను వాళ్ళకి నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నూతనంగా 5 అర్బన్ హెల్త్ సెంటర్లు శాంక్షన్ అయ్యాయి. ఒక్కొక్క అర్బన్ హెల్త్ సెంటర్ వచ్చేసి దాదాపు 80 లక్షల రూపాయలతోటి నిర్మించబోతున్నాం. సలీంనగర్లో ఈరోజు దాని శంకుస్థాపన కూడా చేశాం. సో సలీంనగర్లో 80 లక్షలు పెట్టి నూతన అర్బన్ హెల్త్ సెంటర్ ఇక్కడ శంకుస్థాపన చేయడమే కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడే ఒక సచివాలయం భవనం, అలాగే ఉర్దూ స్కూల్ కూడా ఇక్కడ ఉంటే బాగుంటుందని చెప్పేసి లోకల్ ప్రజలందరూ కూడా అడగడం, ఇప్పుడున్న స్కూలు రెంటెడ్ భవనంలో ఉందని చెప్పేసి తెలియజేస్తే దాన్ని కూడా ఇక్కడే పెట్టిస్తామని చెప్పేసి మాటిస్తున్నాం. సో ఉర్దూ స్కూల్ని కూడా ఇక్కడే శాంక్షన్ చేయించి ఈ ప్రాంతంలో ఒక అర్బన్ హెల్త్ సెంటర్, అలాగే ఉర్దూ స్కూలు, తర్వాత సెక్రటేరియట్, ఈ మూడు కూడా ఇక్కడ దాదాపు 1 కోటికి పైగా నిధులతో, దాదాపు 1.5 కోటికి పైగా ఈరోజు సలీంనగర్కి శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 80 కోట్లది టెండర్ అయిపోయేసి ఈరోజు పనులు కూడా త్వరగా ప్రారంభమవుతాయి. మిగతా 2 కూడా వెంటనే కౌన్సిల్లో పెట్టి ఆమోదింపజేసి దానిని కూడా త్వరలోనే ప్రారంభించాలని చెప్పారు.